अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूँ मोहम्मद अब्दुल मुखीत। आप देख रहे हैं एमएनटी न्यूज़। 30वां नेशनल रोड सेफ्टी वीक के ज़मन में महबूब नगर पुलिस की जानिब से बाइक ड्राइविंग अवेयरनेस रैली परेड ग्राउंड से निकाली गई, जिसमें महबूब नगर डिस्ट्रिक्ट एडिशनल एसपी वेंकटेश वर्लू और आरटीओ श्रीनिवास रेड्डी ने इस रैली का आगाज़ किया। वनटोन सीआई राजेश, ट्रैफिक सीआई अमरनाथ रेड्डी और दीगर पुलिस ऑफिसर्स मौजूद थे। ప్రతి సంవత్సరము జరిగేటటువంటి రోడ్డు భద్రతా వారోత్సవాలు భాగంగా ఈ సంవత్సరం కూడా మనం 30వ రోడ్డు భద్రతా వారోత్సవం జరుపుకుంటున్నాం। దానిలో భాగంగా ఈ నెల 4వ తారీఖు నుంచి ట్రాన్స్పోర్ట్ శాఖ మరియు పోలీస్ శాఖ కలిసి ఆధ్వర్యంలో మరి రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుపుకుంటున్నాం। దాంట్లో భాగంగా ఈరోజు ప్రజలను హెల్మెట్ ధరించే విషయంలో కొంచెం చైతన్యవంతులు చేయాలనే ఉద్దేశంతో పోలీస్ హెడ్ క్వార్టర్ గ్రౌండ్స్ నుంచి ఒక బైక్ ర్యాలీని స్టార్ట్ చేసి మరి ప్రజల్లో అవగాహన కల్పించడానికి పోలీస్ శాఖ ప్రయత్నం చేస్తుంది। ఈ సందర్భంగా నేను ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, మీరు చూస్తున్నటువంటి యాక్సిడెంట్ అన్నిటికీ కూడా కేవలం సీట్ బెల్ట్ లేకపోవడం వల్ల లేదా ఈ హెల్మెట్ లేకపోవడం వల్ల చిన్న చిన్న పొరపాట్ల వల్ల పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగి మనుషుల ప్రాణాలు పోతున్నాయి। కాబట్టి ప్రజలందరూ కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా తమ వ్యక్తిగత బాధ్యతగా మరి భావించి అందరూ కూడా హెల్మెట్లు సీట్ బెల్ట్లు ధరించాలని చెప్పి ప్రమాదం నుంచి తమకు తాము రక్షించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం। ఇప్పుడు ఒకటి ఏంటంటే, మీరు చూడండి, గతంలో మనం పోలీసుల వాళ్ళు సెల్ ఫోన్ మాట్లాడుతుంటే పట్టుకొని ఫైన్ రాయటం, అతని దగ్గర డబ్బులు లేకపోవటం, పోలీసులతోటి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవటం, ఇవన్నిటిని కూడా మనం అవాయిడ్ చేయడానికి ఈ ఛాలెంజ్ అనేటువంటి కొత్తది మన జనవరి 1 నుంచి మనం స్టార్ట్ చేయడం జరిగింది। ఈ ఛాలెంజ్ ఏంటంటే, మామూలుగా సెల్ ఫోన్ మాట్లాడకుండా పోతుంటే మన పోలీస్ కానిస్టేబుల్ అతనేం డిస్టర్బ్ చేయడు, ఓన్లీ మనకు అతని యొక్క ఫోటో సెల్ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు వయలేషన్ ఒక ఫోటో తీస్తాడు, హెల్మెట్ లేకపోవడానికి ఫోటో తీస్తాడు, ట్రిబుల్ రైడింగ్ ఫోటో తీసి బండి నెంబర్ని ఫోటో తీసి దాని అతని మీద కేసు నమోదు చేస్తాడు। అతని ఇంటికి ఆ చాలాన మరి ఇమీడియట్గా ఒక వారం రోజుల్లో అతని ఇంటికి ఇన్ని 1000 రూపాయలు 1500 2000 చాలాన ఇంటికి పోతే అది కట్టకున్నట్టయితే అతని కోర్టు నుంచి సమన్లు వచ్చి జైలుకు పోయే అవకాశాలు ఉంటాయి। ఇది మేము మన జనవరి తారీఖు నుంచి ఇంప్లిమెంట్ చేసినాం। దాంట్లో సెల్ ఫోన్ మాట్లాడటం, ట్రిబుల్ రైడింగ్, హెల్మెట్, అన్ని రకాలైనటువంటి అఫెన్సులు కవర్ అవుతాయి। ఇంకా కొన్ని రోజులు అయితే ప్రజలందరూ కూడా దీంట్లో అర్థమైపోయి ఫైన్లు కట్టలేక ఎవరికి వారు సెట్ అయ్యే అవకాశాలు మనం చూస్తాం రాబోయే రోజుల్లో। జాతీయ రోడ్డు భద్రతాల భాగంగా ఫిబ్రవరి 4 నుంచి 10 వరకు మహబూబ్ నగర్ జిల్లా రవాణా శాఖ పోలీస్ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న నేటి హెల్మెట్ ర్యాలీ, హెల్మెట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ప్రమాదాలలో 38% మోటార్ సైకిల్ మీద కింద పడి చనిపోతారు। అందరూ హెల్మెట్ యూజ్ చేసినట్టయితే 38% డెత్ రేట్ తగ్గుతుంది। ముఖ్యంగా యువత 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు 90% యువత చనిపోతారు। కాబట్టి ప్రమాదాలలో హెల్మెట్ పెట్టుకున్నట్టయితే, చైనాలో సైకిల్కే హెల్మెట్ మ్యాండేటరీ, మరి మన దేశంలో చట్టంలో ఉన్నప్పటికీ కూడా హెల్మెట్ పెట్టుకోవట్లేదు। ఇప్పుడు రాబోయే అతి తక్కువ టైంలోనే ఎలక్ట్రానిక్ ఎన్ఫోర్స్మెంట్ తీయబోతున్నాం। ఎలక్ట్రానిక్ ఎన్ఫోర్స్మెంట్ అంటే ఎవరిని ఆపం, మెయిన్ సెంటర్స్లో సీసీ కెమెరాలు పెట్టి ఆఫీస్కు లింక్ చేసుకొని ఏదైనా సెంటర్ నుంచి పోయినట్టయితే హెల్మెట్ లేకుండా ఇద్దరు పెట్టుకోవాలి, డ్రైవర్ పిన్ డ్రైవర్, ఆ నెంబర్ ట్రాక్ చేసి ఇమ్మీడియట్ సెకండ్లోనే వాళ్ళ సెల్ ఫోన్ మెసేజ్ పోతుంది ఫైన్ అని చెప్పేసి। ఎలక్ట్రానిక్ ఎన్ఫోర్స్మెంట్ చేసినట్టయితేనే 100కి 100% హెల్మెట్ పెట్టుకోవడం అమల్లోకి వస్తుంది। అదేవిధంగా కారులో ప్రయాణించే వ్యక్తులు 100కి 100% కారులో ప్రయాణించే అందరి వ్యక్తులు ప్రతి సీటుకు, ఎట్లయితే ఫ్లైట్లలో ప్రతి సీటుకు సీట్ బెల్ట్ ఉంటుందో కార్లో కూడా ప్రతి సీటుకు సీట్ బెల్ట్ మ్యానుఫ్యాక్చర్ ఇస్తుండు, పెట్టుకోవట్లేదు, డ్రైవర్ కూడా పెట్టుకుంటాడు। కార్లలో అందరు పెట్టుకున్నట్టయితే ఎంత పెద్ద ప్రమాదానం, మనకు యాక్చువల్గా రోడ్డు మీద 100 స్పీడ్ లిమిట్ కార్కు ఉంది, కానీ హరికృష్ణ గారి యాక్సిడెంట్లో తను 120 కిలోమీటర్ స్పీడ్లో ఇట్టి చేసినప్పుడు
ఆ కార్లో ఐదు ప్రయాణిస్తారు, నలుగురు సీట్ బెల్ట్ ఉన్నారు, హరికృష్ణ గారు ఒక్కరే పెట్టుకోలేదు. పెట్టుకుని ఒక వ్యక్తే చనిపోయాడు, పెట్టుకుని నలుగురు వ్యక్తులు మైనర్ ఇంజురీస్తో బయటపడ్డారు. అంటే 100 ప్రభుత్వం స్పీడ్ లిమిట్ ఫిక్స్ చేసింది, 120 పోయినప్పటి యాక్సిడెంట్లో కూడా లైవ్ ఎగ్జాంపుల్. సో కార్లలో సీట్ బెల్ట్ ఖచ్చితంగా పెట్టుకొని హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకున్నట్టు అందరూ పెట్టినట్టు అయితే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా 7,000 మరణాలు అవుతున్నాయి రోడ్ యాక్సిడెంట్లలో, దాంట్లో 4,000 మరణాలు మనం తగ్గించచ్చు. సో ప్రభుత్వం కూడా ఆ విధంగా కృషి చేస్తుంది. అతి తక్కువ కాలంలోనే ఈ ఎలక్ట్రానిక్ ఎన్ఫోర్స్మెంట్ వస్తే దాంట్లో సామాన్య నుంచి అతిపెద్ద విఐపి వారు కూడా ఒకటే శిక్ష పడుతుంది. కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళకి శిక్షలు పడ్డప్పుడు ఇమ్మీడియట్గా అందరు అలర్ట్ అయిపోయి దాంట్లో ఎలక్ట్రానిక్ ఎన్ఫోర్స్మెంట్లో ఇంటర్ఫేస్ ఉండదు, రిక్వెస్ట్ ఉండదు, ఎటువంటి స్కోప్ ఉండదు. కాబట్టి దాని ద్వారా 100కి 100 పాలు ఇక సిస్టమ్ అంతా రెడీ ఉంది, ఎవ్రీథింగ్ డేటా ఉంది, లింక్ ఉంది, ఓన్లీ అమలు చేయడమే. ఈ సంవత్సరం అన్న ఎలక్ట్రానిక్ ఎన్ఫోర్స్మెంట్ ప్రభుత్వం కృషి చేస్తుందని భావిస్తూ తెలుసుకున్నాను. థ్యాంక్ యూ.